హాయ్ చిల్డ్రన్, మనం చిత్రగ్రీవం పార్ట్ ఫోర్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ముందు లెసన్ లో మనం చిత్రగ్రీవం ఏ విధంగా పెరిగింది, గుడ్డులో నుంచి ఏ విధంగా బయటకు వచ్చింది, పిల్ల పక్షి పెద్ద పక్షిగా ఏ విధంగా పెరిగింది, అది ఏ ఏ వారాల్లో ఏ ఏ పనులు చేయగలిగింది అనేటటువంటి దాని గురించి తెలుసుకుందాం కదా. నెక్స్ట్ మనం కంటిన్యూషన్ చెప్పుకుందాం. చిత్రగ్రీవాన్ని రోజు తీసుకెళ్లి ఆ పిట్టగోడ మీద వదిలేవాడిని. అక్కడ ఆ గాలుల్లో అది అలా గంటలు తరబడి కూర్చొని ఉండేది. అంతే తప్ప ఎగరడం గిగరడం అన్న పనులేవి పెట్టుకునేది కాదు. ఇలా కాదని ఒకరోజు పిట్టగోడ కింద కాసిన శనగ గింజలు పోశాను. కిందకి దిగివచ్చి ఆ గింజల్ని తినిపొమ్మని చిత్రగ్రీవాన్ని పిలిచాను. ఏమిటి సంగతి అన్నట్టుగా కాసేపు చూసింది. నేను తీసుకువెళ్ళి తనకు ఆ గింజల్ని తినిపించబోవటం లేదని స్పష్టమయ్యాక అది పిట్టగోడ మీదనే అటు ఇటు పచార్లు చేయటం మొదలుపెట్టింది. అడపాదడపా మెడనిక్కించి 4 అడుగులు కిందనున్న గింజల్ని చూడటం మాత్రం మానలేదు. అలా ఆ నిరాశాభరితమైన నాటకం ఓ 1/2 గంట దాకా కొనసాగింది. చూడండి, ఇక్కడ చిత్రగ్రీవాన్ని రోజు తీసుకెళ్లి అంటే ఎగరటం కోసం రచయిత గణగోపాల్ ముఖర్జీ దాన్ని ఎగరటం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట. చిత్రగ్రీవాన్ని రోజు తీసుకెళ్లి ఆ పిట్టగోడ మీద వదిలేవాడిని. వాళ్ళకి ఇంటికి 4 అంతస్తులు మేడ అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఆ పిట్టగోడ మీద ఆ చిత్రగ్రీవాన్ని వదిలిపెట్టేవాడంట. అక్కడ ఆ గాలుల్లో అది అలా గంటల తరబడి కూర్చొని ఉండేది. అలా గోడ మీద అలా గంటల తరబడి అలా కూర్చొనే ఉండేది. అంతే తప్ప ఎగరటం ఎగరటం అన్న పనులేవి పెట్టుకునేది కాదు. అది ఎప్పుడు కూడా ఎగురుదామని ప్రయత్నం కూడా చేసేది కాదు. ఇలా కాదని ఒకరోజు పిట్టగోడ కింద కాసిన శనగ గింజలు కోశాను. ఇలా కాదని చెప్పి ఒకరోజు పిట్టగోడ కింద కాసిన శనగ గింజలు పోశాడు. కిందకి దిగి వచ్చి ఆ గింజల్ని తినిపొమ్మని చిత్రగ్రీవాన్ని పిలిచాను. కిందకి దిగి వచ్చి ఆ గింజల్ని తినిపొమ్మని చిత్రగ్రీవాన్ని పిలిచాడు. ఏమిటి సంగతి అన్నట్టుగా కాసేపు చూసింది. ఏంటి సంగతి అన్నట్లుగా అలాగ కాసేపు గింజల వైపు చూసిందే తప్ప కిందకి దిగి రాలేదు. నేను తీసుకువెళ్ళి తనకు ఆ గింజల్ని తినిపించబోవటం లేదని స్పష్టమయ్యాక అది పిట్టగోడ మీదనే అటు ఇటు పచారులు చేయటం మొదలుపెట్టింది. ఎప్పుడు రచయిత చేతిలో గింజల్ని పెట్టుకొని తినిపించడం అలవాటు చేశాడు కదా, ఇక రచయిత ఆ గింజల్ని తినిపించబోవటం లేదని స్పష్టమయ్యాక అది పిట్టగోడ మీదే అటు ఇటు పచారులు చేయటం మొదలుపెట్టింది. పిట్టగోడ మీదే అటు ఇటు కదులుతూ నడుస్తూ ఉంది తప్ప అది కిందకు వచ్చి గింజల్ని తిందామన్నటువంటి ఉద్దేశం దానికైతే అసలు ఏమాత్రం లేదు అని రచయిత చెప్తున్నారు. అడపా తడపా మెడనెక్కించి 4 అడుగులు కిందనున్న గింజల్ని చూడటం మాత్రం మానలేదు. మధ్య మధ్యలో ఆ కిందన్నటువంటి గింజల్ని చూస్తూ ఉందన్నమాట. అలా ఆ నిరాశాభరితమైన నాటకం 1/2 గంట దాకా కొనసాగింది. అలా ఆ నిరాశాభరితమైనటువంటి నాటకం 1/2 గంట వరకు సాగింది అని చెప్తున్నారు. అలా ఆ నిరాశాభరితమైన నాటకం 1/2 గంట దాకా కొనసాగింది. ఇది సందర్భ వాక్యంలో వస్తుంది. అలా నిరాశాభరితమైనటువంటి నాటకం 1/2 గంట దాకా కొనసాగింది. అది అందరూ టెక్స్ట్ బుక్ లో అండర్లైన్ చేసుకోండి. సందర్భ వాక్యంలో మనకి ఇది ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు. చిట్ట చివరకు అది సంకోచాన్ని అధిగమించి పిట్టగోడ మించి కిందకు దూకనే దూకింది. దాని కాళ్ళు నేలను తాకే సమయంలో అప్పటిదాకా ఏనాడు తెరుచుకొని ఉండని దాని రెక్కలు అది గింజల మీద వాలి బ్యాలెన్స్ చేసుకునే ప్రక్రియలో అప్రయత్నంగా హఠాత్తుగా చక్కగా విప్పుకున్నాయి. ఎంతటి ఘన విజయం! అది ఎప్పుడైతే ఆ సంకోచాన్ని విడిచిపెట్టి అది ఎలాగైతేనేవి ఆ గింజలు ఉన్నటువంటి పిట్టగోడ మీద నుంచి కిందకి దూకనే దూకింది. దాని కాళ్ళు నేలను తాకే సమయంలో అదే ఫస్ట్ టైం కదా అది రెక్కలు విప్పుకొని గాలిలో ఎగురుతూ కిందకు రావటం అనేటటువంటిది. అప్పటిదాకా ఏనాడు తెరుచుకొని ఉండని దాని రెక్కలు, ఇంతవరకు ఎప్పుడు కూడా దాని రెక్కలు తెరుచుకోవటం అనేటటువంటిది జరగలేదు, ఎప్పుడు కూడా ఎగరలేదు. అది గింజల మీద వాలి బ్యాలెన్స్ చేసుకునే ప్రక్రియలో అప్రయత్నంగా హఠాత్తుగా చక్కగా విప్పుకున్నాయి. ఎంతటి ఘన విజయం! ఏం విప్పుకున్నాయని చెప్తున్నారు ఇక్కడ. ఆ పక్షి యొక్క రెక్కలు అప్రయత్నంగా దానికి తెలియకుండానే అది మరి బ్యాలెన్స్ చేసుకోవాలి కదా తన బాడీని ఆ గింజల మీద వాలేటటువంటి సమయంలో తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అప్రయత్నంగా హఠాత్తుగా చక్కగా దాని రెక్కలు విప్పుకున్నాయి. విప్పుకొని అలా గాలిలో ఎగురుతూ కిందకి వచ్చిందనమాట. ఎంతటి ఘన విజయం! మొట్టమొదటిసారిగా చిత్రగ్రీవం గాలిలో ఎగరటం అనేటువంటిది.
దీనికోసమే రచయిత ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అలానే దాని తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతటి ఘన విజయం, ఎంత గొప్ప ఆ రోజు జరిగినటువంటి విజయం, ఎంత ఘన విజయం అని చెప్పేసి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఆ రోజుల్లోనే దాని ఈకల రంగు మారటం గమనించాను. అంతగా ఆకట్టుకోలేని బూడిద రంగు కలిసిన నీలివర్ణపు ఈకలకు బదులుగా దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలతో దగదగా మెరవసాగింది. దాని మెడ ప్రాంతం సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసుల శోభిల్లసాగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఆ రోజుల్లోనే దాని ఈకల రంగు మారటం గమనించాను. అటువంటి టైంలోనే దాని యొక్క ఈకల రంగు కూడా, దాని యొక్క వాటి యొక్క ఈకల రంగు కలర్ కూడా మారటం రచయిత గమనించాడంట. అంతగా ఆకట్టుకోలేని బూడిద రంగు కలిసిన నీలివర్ణపు ఈకలకు బదులుగా, అప్పటి వరకు ఎలాగున్నాయి దాని ఈకలు, బూడిద రంగు కలిసి కలిసినటువంటి నీలివర్ణంలో ఉన్నటువంటి ఈకలకు బదులుగా దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలతో ఇక పెరుగుతూ ఉంది కదా, కొంచెం రోజు రోజుకి పెరిగి పెద్దదవుతూ ఉంది కదా, దాని ఆ ఈకలకు బదులుగా ఏ ఈకలు, నీలివర్ణపు ఈకలకు బదులుగా దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలతో దగదగా మెరవసాగింది. దాని మెడ ప్రాంతం సూర్యకాంతిలో ఇంద్రధనస్సు వర్ణాల పూసల గొలుసుల శోభిల్లసాగింది. దాని మెడ ప్రాంతం అంతా కూడా సూర్యకాంతిలో, సూర్యుని యొక్క కాంతిలో ఇంద్రధనస్సు వర్ణాలు, ఇంద్రధనస్సు తెలుసు కదా మనకి, ఇంద్రధనస్సులో ఉన్నటువంటి 7 రంగుల్లో ఉన్నటువంటి వర్ణాలతోటి పూసల గొలుసుల, ఎలాగైతే మా మెడలో వేసుకున్నటువంటి పూసల గొలుసులు ఏ విధంగా బ్రైట్ గా కాంతితో మెరిసిపోతూ ఉంటాయో అదే విధంగా దాని మెడ ప్రాంతం అంతా కూడా సూర్యకాంతిలో ఇంద్రధనస్సు వర్ణాల పూసల గొలుసుల్లాగా శోభిల్లుతూ ఉంది అని చెప్పాడు. ఇక్కడ మనకి రచయిత దీని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఎగర్తం అన్న మహత్తరమైన ఘట్టానికి చేరుకుంది చిత్రగ్రీవం. దాని తల్లి తండ్రి చిత్రగ్రీవానికి ఎగరటం నేర్పిస్తాయని ఎదురు చూశాను. ఈ లోపల నాకు చేతనైన రీతిలో నా వంతు ప్రయత్నం చేశాను. రోజు చిత్రగ్రీవాన్ని మణికట్టు మీద ఉంచుకొని కొద్ది నిమిషాల పాటు చేతిని పైకి కిందకి పదే పదే కదిపేవాడిని. అలా కదిపినప్పుడు చిత్రగ్రీవం బ్యాలెన్స్ నిలదొక్కుకోవటం కోసం రెక్కలు విప్పటం ముడవటం చేసేది. అలా దానికి రెక్కలు ముడవటం విప్పటం అలవాటయ్యింది. చూడండి, ఎగరటం అన్న మహత్తరమైన ఘట్టానికి చేరుకుంది చిత్రగ్రీవం. అదొక అద్భుతమైనటువంటి సంఘటన అని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. ఎగరటం అన్న మహత్తరమైనటువంటి ఒక గొప్ప ఘట్టానికి చేరుకుంది చిత్రగ్రీవం. మరి పక్షి జీవితంలో ఎగరటమే దాని యొక్క ప్రాధాన్యత, మొదటి కర్తవ్యం. అటువంటి మహత్తరమైనటువంటి ఘట్టానికి చేరుకుంది చిత్రగ్రీవం. దాని తల్లి తండ్రి చిత్రగ్రీవానికి ఎగరటం నేర్పిస్తాయని ఎదురు చూశాను. తల్లి తండ్రి రెండు కూడా చిత్రగ్రీవానికి ఎగరటం నేర్పిస్తాయేమో అని ఎదురు చూశాడు రచయిత. ఈ లోపల నాకు చేతనైన రీతిలో నా వంతు ప్రయత్నం చేశాను. అంటే తల్లి తండ్రి నేర్పించకముందే ధనగోపాల్ ముఖర్జీ దానికి ఎగరటం ఆయన చేయగలిగినంత ప్రయత్నం ఆయన చేశారు. రోజు చిత్రగ్రీవాన్ని మణికట్టు మీద ఉంచుకొని కొద్ది నిమిషాల పాటు చేతిని పైకి కిందకి పదే పదే కదిపేవాడిని. రోజు కూడా చిత్రగ్రీవాన్ని మణికట్టు మీద ఉంచుకొని కొద్ది నిమిషాల పాటు చేతిని పైకి కిందకి పదే పదే కదుపుతూ ఉండేవాడిని. అలా కదుపుతూ ఉంటే అప్పుడైనా కొంచెం ఎగరటానికి ప్రయత్నం చేసిద్దేమో అని రచయిత ఉద్దేశం అన్నమాట. అలా కదిపినప్పుడు చిత్రగ్రీవం బ్యాలెన్స్ నిలదక్కుకోవటం కోసం రెక్కలు విప్పటం మూడవటం చేసేది. చిత్రగ్రీవం బ్యాలెన్స్ నిలదక్కుకోవటం కోసం మరి అలా కదుపుతూ ఉన్నప్పుడు మరి దాని బ్యాలెన్స్ ఇదైపోయి కింద పడిపోయింది కదా, దానికోసం బ్యాలెన్స్ నిలదొక్కుకోవటం కోసం రెక్కలు విప్పటం ముడవటం చేస్తూ ఉండేది. అలా దానికి రెక్కలు ముడవటం విప్పటం అలవాటైంది. ఆ విధంగా దానికి రెక్కలు ముడవటం విప్పటం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా అలవాటైపోయింది అని చెప్పి ఇక్కడ రచయిత మనకి తెలియజేస్తున్నారు. అది ఎగరటం కోసం తల్లిదండ్రుల కన్నా కూడా ఇక్కడ రచయిత ఎక్కువగా దానికి ఎగరటం కోసం ఎదురు చూశాడు, ప్లస్ అదే విధంగా తన వంతు తాను ప్రయత్నం చేశాను అని మనకి చెప్తున్నాడు. కానీ ఎగరటం అంటే ఇంకా చాలా తతంగం ఉంది కదా, ఆ మిగిలిన పాఠాలు నేర్పటం నా పరిధిలో లేదు కదా, అసలు ఎందుకి ఆత్రం అని మీరు అనుకోవచ్చు. తోటి పావురాలతో పోలిస్తే చిత్రగ్రీవం ఎగరటం విషయంలో వెనుకబడి ఉండటం దానికి ఒక కారణం. అదీ కాకుండా జూన్ నెల వచ్చేసిందంటే వర్షాలు అందుకుంటాయి.
వర్షాలు మొదలయ్యాయి అంటే పక్షులకు దూరాలు ఎగరటం అసాధ్యమవుతుంది. అంచేత వర్షాకాలం ముంచుకొచ్చే ముందుగానే చిత్రగ్రీవానికి ఎగరటం నేర్పేయాలి అనుకున్నాను. అసలు తల్లిదండ్రులకు లేనటువంటి తల్లిపక్షికి తండ్రి పక్షికి లేనటువంటి ఆ బాధ్యత రచయిత ఎందుకు తీసుకున్నాడు, అంత తొందర ఎందుకు పడుతున్నాడు అంటే చూడండి కారణం. కానీ ఎగరటం అంటే ఇంకా చాలా తతంగం ఉంది. ఎగరటం అంటే ఊరకలా గాలిలో ఎగిరి పైనుంచి కిందకు దిగటం అదొక్కటే కాదు కదా, ఆ మిగిలిన పాఠాలు నేర్పటం నా పరిధిలో లేదు కదా. అంటే మిగిలిన పాఠాలు అని అంటే మిగిలిన తర్వాత ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి అనేటటువంటిది నా పరిధిలో లేదు అని ఇక్కడ రచయిత చెప్తున్నాడు. అసలు ఎందుకీ ఆత్రం అని మీరు అనుకోవచ్చు. అది ఎగిరినప్పుడే ఎగిరింది కదా ఆ పక్షి చిత్రగ్రీవం, ఎందుకు ముందే దాన్ని ఎగిరించడం నేర్పించడం ఇవన్నీ అని మీరు అనుకోవచ్చు. తోటి పావురాలతో పోలిస్తే చిత్రగ్రీవం ఎగరటం విషయంలో వెనుకబడి ఉండటం దానికి ఒక కారణం. మిగిలిన పావురాలతో చూస్తే, తోటి పావురాలు తన తోటితో తోడు పుట్టినటువంటి పావురాల సంగతి చూస్తే, అవి చిత్రగ్రీవం కన్నా ఎగరటం విషయంలో చాలా ముందు ఉన్నాయి. కానీ చిత్రగ్రీవం మాత్రం వాటితో పోలిస్తే ఎగిరే విషయంలో చాలా వెనుకబడి ఉండటం ఒక కారణం అని మనకి చెప్తున్నారు. అది కాకుండా జూన్ నెల వచ్చేసిందంటే వర్షాలు అందుకుంటాయి. ఇంకా జూన్ నెల వచ్చిందంటే వర్షాలు స్టార్ట్ అవుతాయి. వర్షాలు మొదలయ్యాయి అంటే పక్షులకు దూరాలు ఎగరటం అసాధ్యమవుతుంది. వర్షాకాలం మొదలైంది అంటే అప్పుడప్పుడే నేర్చుకుంటున్నటువంటి పక్షులు ఎక్కువ దూరాలు ఎగరటం కూడా సాధ్యం కాదు. మరి ఇది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి వర్షాకాలం వస్తే ఆ ఎగరటం కూడా నేర్చుకోవటం వెనుకబడిపోయిందేమో అని చెప్పేసి రచయిత తొందరపడటం జరిగింది. అందుచేత వర్షాకాలం ముంచుకొచ్చే ముందుగానే చిత్రగ్రీవానికి ఎగరటం నేర్పేయాలి అనుకున్నాను. వర్షాకాలం వస్తే ఇదంతా అవ్వదు కాబట్టి దానికి ముందుగానే ఎగరటం నేర్పించాలి అని చెప్పేసి రచయిత ఇక్కడ మనకి ధనగోపాల్ ముఖర్జీ ముందుగానే ఆ చిత్రగ్రీవానికి ఎగరటం నేర్పేయాలి అని చెప్పేసి ఆ ఎగరటం నేర్పించడం జరిగింది. మే నెల ఇంకా కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది అనగా తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరటం నేర్పే పని చేపట్టింది. ఆ రోజు అప్పటిదాకా బలంగా వీచి ఊరును చల్లబరిచిన ఉత్తరపు గాలి సన్నగిల్లి మంద్రంగా సాగుతుంది. ఆకాశం కడిగిన నీలిముత్యంలా నిర్మలంగా ఉంది. దుమ్ము ధూళి లేకుండా వాతావరణం స్వచ్ఛంగా ఉంది. ఊళ్ళోని ఇళ్ల పైకప్పులు, దూరాన ఉన్న పంట పొలాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వేళ చూడండి, మే నెల మనం ముందే చెప్పుకున్నాం, మే నెల అంటే ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా కొద్ది రోజుల్లో ముగుస్తుంది అనగా తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరటం నేర్పే పని చేపట్టింది. అంటే ఇంకా దానికి ఎగిరే వయసు వచ్చిందనమాట. తండ్రి పక్షికి తెలిసిపోయింది దీనికి ఎగరటం నేర్పించాలి, దాని ఆహారం అదే సొంతంగా అది తిరిగి తెచ్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరటం నేర్పే పని చేపట్టింది. ఆ రోజు అప్పటిదాకా బలంగా వీచి ఊరును చల్లబరిచిన ఉత్తరపు గాలి సన్నగిల్లి మంద్రంగా సాగుతుంది. మంద్రంగా అంటే చాలా నెమ్మదిగా సాగుతుంది. అప్పటి వరకు చాలా బలంగా వీచిందంట ఆ గాలి. ఊరును చల్లబరిచినటువంటి ఉత్తరపు గాలి సన్నగిల్లి అంటే కొద్దిగా తగ్గి చిన్నగా మెల్లగా కదులుతూ ఉంది అని చెప్తున్నారు. ఆకాశం కడిగిన నీలిముత్యంలా నిర్మలంగా ఉంది. ఆకాశం ఎలాగుందంట, కడిగినటువంటి నీలి ముత్యంలాగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. దుమ్ము ధూళి లేకుండా వాతావరణం స్వచ్ఛంగా ఉంది. ఎలాగుంది వాతావరణం కూడా, ఏ దుమ్ము ధూళి లేకుండా వాతావరణం స్వచ్ఛంగా ఉంది. ఊళ్ళోని ఇళ్ల పైకప్పులు, దూరాన ఉన్న పంట పొలాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వాతావరణం స్వచ్ఛంగా ఉండటం వల్ల వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి ఇళ్ల పైకప్పులు, దూరాన ఉన్న పంట పొలాలు అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది మధ్యాహ్నం 3 గంటల వేళ. ఏ టైం అంట, మధ్యాహ్నం 3 గంటల సమయం అని చెప్పేసి ఇక్కడ మనకి రచయిత ధనగోపాల్ ముఖర్జీ తెలియజేస్తున్నారు. చిత్రగ్రీవం మేడ పిట్టగోడ మీద కూర్చొని ఉంది. అప్పటిదాకా చుట్టుపక్కల గిరికీలు కొడుతున్న తండ్రి పక్షి వచ్చి ఎండగాగుతున్న చిత్రగ్రీవం పక్కన వాలింది. వాలి చిత్రగ్రీవం కేసి ఓ చూపు చూసింది. ఏం బాయ్ బడుద్దాయ్, 3 నెలలు నిండాయి, ఇంకా ఎగిరే ప్రయత్నాలేం లేవా, భయమా, అసలు నువ్వు పావురానివా వానపామువా అన్నట్టుగా చిత్రగ్రీవం కేసి చూసింది. చూడండి, చిత్రగ్రీవం మేడ మీద
పిట్టగోడ మీద కూర్చొని ఉంది. అప్పటిదాకా చుట్టుపక్కల గిరికీలు కొడుతున్న తండ్రి పక్షి వచ్చి ఎండగాగుతున్నటువంటి చిత్రగ్రీవం పక్కన వాలింది. అది మధ్యాహ్నం 3 గంటల సమయం అని చెప్పుకున్నాం కదా. చిత్రగ్రీవం మేడ మీద పిట్టగోడ మీద అంటే చివరన కూర్చొని ఉంది. అప్పటిదాకా చుట్టుపక్కల గిరికీలు కొడుతున్నటువంటి గాల్లో తిరుగుతూ ఉన్నటువంటి తండ్రి పక్షి వచ్చి ఎండగాగుతున్నటువంటి అంటే ఎండలో నుంచొని ఉన్నటువంటి చిత్రగ్రీవం పక్కన వాలింది. వాలి చిత్రగ్రీవం కేసి ఓ చూపు చూసింది. చిత్రగ్రీవం వైపు ఓ చూపు చూసింది. ఏం వాయ్ బడుద్దాయ్, చూడండి ఇక్కడ ఏం వాయ్ బడుద్దాయ్, 3 నెలలు నిండాయి, ఇంకా ఎగిరే ప్రయత్నాలేం లేవా. అది సందర్భవాక్యం కింద వస్తుంది, టెక్స్ట్ బుక్ లో అండర్లైన్ చేసుకోండి. ఏం వాయ్ బడుద్దాయ్, 3 నెలలు నిండాయి, ఇంకా ఎగిరే ప్రయత్నాలేం లేవా. 3 నెలలు నిండిపోయింది అంటే ఇక్కడ చిత్రగ్రీవానికి 3 నెలలు నిండిపోయాయి అని చెప్పేసి రచయిత తెలియజేస్తున్నారు. ఇంకా ఎగిరే ప్రయత్నాలు ఏం లేవా, ఇంకా ఎగరటం అలాంటివి ఏ ప్రయత్నాలు లేవా. భయమా, అసలు నువ్వు పావురానివా వానపామువా, అసలు నువ్వు పావురానివేనా. పావురం అంటే పక్షి జాతి అని అంటే అది ఎగరటం అనేటటువంటిది కామన్. కాబట్టి నువ్వు పావురానివా లేకపోతే వానపామువా అన్నట్టుగా చిత్రగిరివం కేసి చూసింది తన బిడ్డ వైపు. అలాగ చూస్తూ అందనమాట ఈ మాట, ఏం బాయ్ పడుతాయి, 3 నెలలు నిండాయి, ఇంకా ఎగిరే ప్రయత్నాలు ఏం లేవా. భయమా, అసలు నువ్వు పావురానివా వానపావమా అన్నట్టుగా దాని వైపు చూసింది. చూడండి ఇక్కడ చిత్రగ్రీవం మంచి మెడ చుట్టూరు కూడా ఇంద్రధనుసు వర్ణాలతోటి, అంటే ఆ ఊర్లో ఏ ఏ పావురానికి కూడా అటువంటి పావురము, వాళ్ళ ఊర్లో కూడా అటువంటి పావురం లేదు అని మనకు ముందుగానే ధనగోపాల్ ముఖర్జీ తెలియజేశారు కదా. అందమైనటువంటి చిత్రగ్రీవాన్ని ఇక్కడ మనకి పిక్చర్ లో చూపిస్తూ ఉన్నారు. చిత్రగ్రీవం ఉలుకు పలుకు లేకుండా గంభీరంగా ఉండిపోయింది. తండ్రి చెప్పినటువంటి మాటలకి ఏ విధమైనటువంటి ఉలుకు పలుకు లేకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. తండ్రి పక్షికి చిర్రెత్తుకొచ్చింది కావాలు. పావురాల ఫక్కీలో కోకవా కూస్తూ చిత్రగ్రీవాన్ని గద్దించసాగింది. ఆ గద్దింపుల జడివాణి నుండి తప్పించుకుందామని చిత్రగ్రీవం పక్కపక్కకు జరగసాగింది. తండ్రి పక్షి పట్టు విడవకుండా కూతలు పెడుతూ రెక్కలు టపటపలాడిస్తూ తను జరగసాగింది. చిత్రగ్రీవం ఇంకా ఇంకా జరిగింది. తండ్రి పక్షి జరగటం కొనసాగించింది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారో, చిత్రగ్రీవం ఉలుపు పలుకు, ఎప్పుడైతే తండ్రి పక్షి ఏం వాయి పడుతాయి, 3 నెలలు నిండాయి, ఇంకా ఎగిరే ప్రయత్నాలు లేవా అని, నువ్వు అసలు పావురానివా వానపావా అని అడిగినప్పుడు దానికి ఏ సమాధానము లేకుండా అది అలా కామ్గా ఉండిపోయి గంభీరంగా ఉండిపోయింది. తండ్రి పక్షికి చిర్రెత్తుకొచ్చింది కాబోలు. ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి తండ్రి పక్షికి కొంచెం కోపం వచ్చి పావురాల ఫక్కీలో కోకో కూస్తూ అంటే వాటి యొక్క భాషలో అరుస్తూ చిత్రగ్రీవాన్ని గద్దించసాగింది. ఆ గద్దింపుల జడివాన నుండి తప్పించుకుందామని చిత్రగ్రీవం పక్కపక్కకు జరగసాగింది. అది కూడా పక్కపక్కకి కొంచెం జరుగుతూ వెళ్ళిందనమాట. ఎక్కడి నుంచో ఉందని చెప్పుకున్నాను చిత్రగ్రీవం పెట్టగోడ మీద. తండ్రి పక్షి పట్టు విడవకుండా కూతలు పెడుతూ రెక్కలు టపటపలాడిస్తూ తను జరగసాగింది. చిత్రగ్రీవం జరుగుతూ ఉంటే దాని పక్కనే తండ్రి పక్షి కూడా జరుగుతూ వెళ్తుందనమాట. చిత్రగ్రీవం ఇంకా ఇంకా జరిగింది, ఇంకా ఇంకా జరుగుతూ చివరికి వెళ్ళిపోయింది పిట్టగోడ. చివరికి తండ్రి పక్షి జరగటం కొనసాగించింది. చిత్రగ్రీవం జరిగే కొద్దీ తండ్రి పక్షి కూడా దాని పక్కనే జరుగుతూ చివరి వరకు వెళ్ళిపోయింది. చిట్ట చివరికి చిత్రగ్రీవం పిట్టగోడ అంచుకు చేరింది. ఇంకాస్త జరిగితే కింద పడే స్థితికి చేరుకుంది. ఉన్నట్టుండి తండ్రి పక్షి తన భారాన్నంతా చిత్రగ్రీవం మీద మోసేసింది. చిత్రగ్రీవం గోడ మీద నుంచి జారనే జారింది. అలా ఒక అడుగు జారిందో లేదో స్వీయ రక్షణ కోసం అసంకల్పితంగా రెక్కలు విప్పార్చి గాలిలో తేలింది. మా సంతోషానికి అవతలు లేవు. అప్పటిదాకా కింద అంతస్తులోని నీళ్ల కుండీలలో జలకాలాడుతున్న తల్లి పక్షి మెట్ల మీదుగా మేడ మీదకి చేరుకుని తను చిత్రగ్రీవానికి సాయంగా ఎగరసాగింది. చూడండి చిట్ట చివరికి చిత్రగ్రీవం పెట్టగోడ అంచుకు చేరుకుంది. ఎలా అయితే చిత్రగ్రీవం పెట్టగోడ అంచు వరకు వచ్చిందనమాట. ఇంకాస్త జరిగితే కింద పడే స్థితి అనమాట. ఇంకొంచెం జరిగిందంటే అది చిత్రగ్రీవం కిందకి పడిపోతుంది. ఉన్నట్టుండి తండ్రి పక్షి తన భారాన్నంతా చిత్రగ్రీవం మీద మోసేసింది. తండ్రి పక్షి ఏం చేసింది, తన బరువునంతా కూడా చిత్రగ్రీవం మీద మోపేసింది. చిత్రగ్రీవం గోడ మీద నుంచి జారనే జారిపోయింది. చివరికి వచ్చేసిందని చెప్పుకున్నాం కదా, అది చిత్రగ్రీవం కిందకి జారనే జారింది. అలా ఒక అడుగు జారిందో లేదో స్వీయ రక్షణ కోసం అంటే తనను తాను రక్షించుకోవటం కోసం అసంకల్పితంగా రెక్కలు విప్పార్చి గాలిలో
తేలింది అసంకల్పితంగా రెక్కలు విప్పార్చి అసంకల్పితంగా అంటే తనకు తెలియకుండానే అవి ఆటోమేటిక్ గా తన రెక్కలు అనేటటువంటివి విప్పార్చి గాలిలో తేలింది మా సంతోషానికి అవధులు లేవు అప్పటిదాకా కింది అంతస్తులోని నీళ్ల కుండీల్లో జలకాలాడుతున్న తల్లి పక్షి మెట్ల మీదుగా మేడ మీదకు చేరుకుని తను చిత్రగ్రీవానికి సాయంగా ఎగరసాగింది ఎప్పుడైతే చిత్రగ్రీవం ఆ విధంగా సడన్ గా అసంకల్పితంగా తనను తాను రక్షించుకోవటం కోసం రెక్కలు విప్పి గాలిలో తేలుతూ ఉందో ఎగురుతూ ఉందో అప్పుడు ఈ రచయిత వీళ్ళందరికీ కూడా ఎంతో సంతోషం వచ్చిందట అప్పటిదాకా కింతంతస్తులో నీలకుండీలో జలకాలాడుతున్నటువంటి తల్లి పక్షి కూడా నీళ్ళలో మునుగుతూ లేపుస్తూ ఉన్నటువంటి తల్లి పక్షి కూడా అది చిత్రగ్రీవాన్ని చూసి మెట్ల మీదుగా మేడ మీదకు చేరుకొని తను కూడా చిత్రగ్రీవానికి సాయంగా ఎగరసాగింది అంటే ఆ ఆనందంలో తల్లి పక్షి తండ్రి పక్షి రెండు కూడా పాలు పంచుకున్నాయి అని చెప్పేసి మనకి రచయిత ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అలా అవి రెండు ఎంత లేదన్నా 10 నిమిషాల పాటు ఎగిరాయి ఆకాశంలో గిరికీలు కొట్టి వచ్చి కిందకు వాలాయి అలా వాలేటప్పుడు తల్లి పక్షి రెక్కలు ముడిచి యథాలాపంగా తాను వాలదల్చిన ప్రదేశంలో శుభ్రంగా వాలింది చిత్రగ్రీవం మాత్రం నానా పాటలు పడింది ఒకటే కంగారు ఒళ్ళంతా వణుకు వాలే క్షణంలో దాని కాళ్ళు నేలను రాసుకుంటూ పోయాయి అలా నేలను రాసుకుంటూ వెళ్తూ రెక్కల్ని కంగారు కంగారుగా టపటపలాడిస్తూ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ బాగా ముందుకు సాగి ఆగింది అలా ఆగినప్పుడు దాని రొమ్ము గోడను తాకింది అలా ఎగిరే ప్రయత్నంలో ఏమేం జరిగినాయి అనేటటువంటిది ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు చూడండి అలా అవి రెండు ఎంత లేదన్నా 10 నిమిషాల పాటు ఎగిరాయి తల్లి పక్షి చిత్రగ్రీవం రెండు కూడా 10 నిమిషాల పాటు గాలిలో ఎగురుతూనే ఉన్నాయి ఆకాశంలో గిరికీలు కొట్టి వచ్చి కిందకు వారాయి ఆకాశంలో గిరికీలు అంటే పల్టీలు కొట్టుకుంటూ రౌండ్ గా తిరుగుతూ వచ్చి కిందకు వాలాయి అలా వాలేటప్పుడు తల్లి పక్షి రెక్కలు ముడిచి యథాలాపంగా తాను వాలదలిచిన ప్రదేశంలో శుభ్రంగా వాలింది తల్లి పక్షికి అలవాటు కదా మరి రోజు ఎగరటం అనేటటువంటిది అది రెక్కలు ముడిచి చక్కగా దిగేటప్పుడు కిందకి దిగేటప్పుడు యథాలాపంగా తాను వాలదలిచినటువంటి ప్రదేశంలోని చక్కగా ఏ విధమైనటువంటి బెరుపు ఏ విధమైనటువంటి భయము లేకుండా చక్కగా వాలింది చిత్రగ్రీవం మాత్రం నానా పాటలు పడింది కిందకు దిగటం అలవాటు లేదు కిందకు వాలటం అనేటటువంటి అది దిగేటప్పుడు చాలా నానా పాటలు పడింది ఒకటే కంగారు ఒళ్ళంతా ఒలుగు వాలే క్షణంలో దాని కాళ్ళు నేలను రాసుకుంటూ పోయాయి వాలే క్షణంలో దాని కాళ్ళు దిగటం ఎలాగ వాలాలి ఎలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ దిగాలి అనేటటువంటిది తెలియక కాళ్ళు నేలను రాసుకుంటూ పోయాయి అలా నేలను రాసుకుంటూ వెళుతూ రెక్కల్ని కంగారు కంగారుగా టపటపలాడిస్తూ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ బాగా ముందుకు సాగింది ఆ విధంగా వెళ్తూ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ బాగా ముందుకి ఇప్పుడే మరి అది నేర్చుకుంటూ ఉంది కదా రెక్కల్ని కంగారు కంగారుగా టపటపలాడిస్తూ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ పడిపోకుండా బాగా ముందుకు సాగి తన వాలాలి అనుకున్న ప్రాంతంలో కాకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆగింది అలా ఆగినప్పుడు దాని రొమ్ము గోడను తాకింది అంటే దాని ఉదరం ముందు పార్టు అలా గోడను వెళ్ళి తాకింది అని చెప్పేసి మనకి ఇక్కడ రచయిత తెలియజేస్తూ ఉన్నారు గబుక్కున రెక్కలు ముడిచేసింది ఎలాగైతేనే క్షేమంగా వాలి ఆగింది కదా చిత్రగ్రీవం ఉత్తేజంతో రొప్పసాగింది తల్లి పక్షి దాని పక్కకు చేరి ముక్కుతో నిమిరింది దాని రొమ్ముకు తన రొమ్ము తాకించింది చిన్నపిల్లాడిని లాలించినట్టుగా లాలించింది తాను చేపట్టిన కార్యం విజయవంతంగా ముగిటే గమనించిన తండ్రి పక్షి జలకాలాటం కోసం కింది అంతస్తులోని నీళ్ల కుండీల దగ్గరకు చక్క ఎగిరిపోయింది ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ గబుక్కున రెక్కలు ముడిచేసింది ఎలాగైతేనే క్షేమంగా వాలి ఆగింది కదా చిత్రగ్రీవం ఉత్తేజంతో రొప్పసాగింది మరి అప్పటి వరకు ఎగురుతూ ఉంది కదా ఆ ఇదిలో రొప్పసాగింది అనమాట అంటే రొప్పుతూ ఉంది ఆయాసంతో తల్లి పక్షి దాని పక్కకు చేరి ముక్కుతో నిమిరింది అది మరి మొట్టమొదటిసారి ఎగరటం కదా తల్లి పక్షి దాని పక్కకు చేరి దాన్ని ముక్కుతో నిమురుతూ ఉందన్నమాట దాని రొమ్ముకు తన రొమ్మును తాకించింది అంటే తన ఉదర భాగానికి ముందు భాగానికి తన యొక్క ఉదర భాగాన్ని తాకించి అంటే నువ్వు బాగా చేసావు నువ్వు బాగా ఎగిరావు అని దాన్ని మెచ్చుకుంటూ చెప్పింది మెచ్చుకుంటూ ఉందన్నమాట చిన్నపిల్లాడిని లాలించినట్లుగా లాలించింది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని ఏ విధంగా మురిపంగా చూసుకుంటూ ముద్దులాడుతూ ఉంటారో ఆ విధంగా చిత్రగ్రీవంతో తల్లి చేసింది ఈ పనులన్నీ కూడా చేసింది అని చెబుతున్నారు
తాను చేపట్టిన కార్యం విజయవంతంగా ముగియటం గమనించిన తండ్రిపక్షి, మరి తండ్రిపక్షే కదా ఈ దీనంతటికి కూడా కారణం, ఎగటం నేర్పించింది, ఆ విధంగా చేసింది, తాను చేపట్టినటువంటి కార్యం విజయవంతంగా ముగిసింది అని చెప్పేసి, అంటే విజయవంతంగా ఇక్కడ చిత్రగ్రహం గాల్లో ఎగిరింది అని గమనించినటువంటి తండ్రిపక్షి జలకాల అట్టం కోసం కింది అంతస్తులోని నీలకుండీల దగ్గరకు చక్క ఎగిరిపోయింది. అంటే ఆ ఆనందంలో అది కింది అంతస్తులో, వాళ్ళు నాలుగో అంతస్తు అని చెప్పుకున్నాం కదా, మొదటి అంతస్తు దగ్గరికి నీలకుండీలు ఉన్నాయంట, అక్కడ అక్కడికి వెళ్ళి చక్కగా ఎగిరి నీళ్ళ కుండీల్లో జలకాల ఆటం కోసం కిందకి ఎగిరిపోయింది అని ఇక్కడ మనకి రచయిత తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఇంతటితో ఈ లెసన్ అయిపోయింది చిత్రగ్రీవం. ఈ చిత్రగ్రీవం లెసన్ అంతా కూడా ఈ పక్షి గురించే ఉంటుంది, పావురం గురించి. ఆ పావురం గుడ్డులో నుంచి ఏ విధంగా బయటకు వచ్చింది, బయటకు వచ్చిన దగ్గర నుంచి అది ఏ విధంగా పెరిగింది, ఏ విధంగా పెద్దదయ్యింది, ఏ విధంగా ఎగరటం నేర్చుకుంది, అది ఎన్నో సంఘటనల నుంచి అది తప్పించుకుంది, అవన్నీ కూడా ఈ ధనగోపాల్ ముఖర్జీ చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇంట్లో ఈ పావురాలను పెంచుతూ ఉన్నారని చెప్పుకున్నాం కదా, ప్రతి చిన్న పని కూడా అతను గమనించటం జరిగిందనమాట. గమనించి తాను చూసినవన్నీ కూడా మనకి ఈ చిత్రగ్రీవం లెసన్ లో మనకి పొందుపరచటం జరిగింది. ప్రతి చిన్నది చాలా మంది రాస్తారు, కానీ అంత ప్రతి చిన్న విషయాన్ని కూడా దగ్గరగా ఉండి పరిశీలించటం వల్ల ఆయన అన్ని విషయాలు, పక్షులు ఏ విధంగా గాల్లో ఎగురుతాయి, ఏ విధంగా అవి పెరిగి పెద్ద అవుతాయి, ప్రతి రోజుల దగ్గర నుంచి వారాలు నెలలు కూడా ఆయన వివరించి ఏ విధంగా పెరిగింది, అదే విధంగా పక్షులకి మనుషులకి ఉన్నటువంటి తేడాలేంటి, పక్షులు ఏ విధంగా వాటి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాయి, మనుషులు కూడా ఏ విధంగా ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు ఏ విధంగా చూసుకుంటారు అనేటటువంటి దాని గురించి, రెండిటికి సారూప్యం, రెండు ఒకే విధంగా ఉంటాయి అనే విధంగా తెలియజేస్తూ మనకి ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా మనకి ఇక్కడ రచయిత ధనగోపాల్ ముఖర్జీ తెలియజేయటం జరిగింది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.